అంటే నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ నిరుద్యోగులు ఎటువైనా ఏం కాదు అంటే ఈ నిరుద్యోగులు అనేకు కల్పించరా ఇప్పటికి నువ్వు చేసింది ఏంది ఎక్కడ కూడా ఒక పారదర్శకత లేదు నేను ఏది మాట్లాడినా చిల్మాన అవుతుంది ఏది మాట్లాడినా నడుస్తుంది ఒక ధోరణిలో ఆంకారపూరిత ధోరణిలో ముఖ్యమంత్రి వివరిస్తా ఉన్నాడు నిరుద్యోగుల పట్ల స్టాండ్ తీసుకుని మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పేసి కాంగ్రెస్ నేతల వాదన రైట్ దాని గురించి తర్వాత మాట్లాడదాం రచించిన రాజ్యాంగ స్ఫూర్తిగా విఘాతం కలిగించే విధంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు గందరగోళం చూస్తూనే ఉంటారు సో సుప్రీం కోర్టుల కేసు నడుస్తుంది ఈ నేపథ్యంలో కూడా గవర్నమెంట్ ఒక పట్టు అయితే పట్టుకుంది ఖచ్చితంగా అభ్యర్థులు అయితే ఇప్పుడే వద్దు కొంచెం రీషెడ్యూల్ చేస్తే మంచిదని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆందోళన నడుమ ఎగ్జామ్ పెట్టడాన్ని మీరు ఎలా చూస్తారు అలాగే మీ పార్టీ స్టాండ్ ఏంటి నమస్కారం మేడం. ముందుగా మీకు ఈ ఛానల్ లో పాల్గొంటున్న సోదరులందరికీ నమస్కారం మేడం. నమస్తే మేడం. మేము ఏమంటున్నాం అంటే నిన్న మీరు చూసారు టీవీ మాధ్యమాల ద్వారా మా కేంద్ర మంత్రి వర్యులు కూడా విద్యార్థులతో పాటుగా వాళ్ళు వెళ్ళారు. మేమేమంటున్నాం అంటే గత ప్రభుత్వము 10 సంవత్సరాలు కాలయాపన చేసి 2022లో 55 జీవో తీసుకొచ్చింది మేడం. కాలయాపన చేసి ఎందుకంటే కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల కోసం అని అనుకుని తెచ్చుకున్న తెలంగాణలో ఈ నిరుద్యోగులు తెలంగాణ తీసుకురావడంలో వాళ్ళ పాత్ర ఎంత ఉందనేది సబ్బండ వర్ణాలకు మా 4 కోట్ల జనాలకు అందరికి తెలిసిన విషయమే. మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. వాళ్ళని ఇయ్యల్లా మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ చదువును వాళ్ళ వాళ్ళ వయసును వాళ్ళ జీవితాన్ని చూట్లు పడుస్తూ ఈ గత ప్రభుత్వాలు మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే 29 జీవో తీసుకొచ్చారు. వాళ్ళకేదో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఈ దీని మీద నమ్మకం లేనప్పుడు జాబ్ క్యాలెండర్ మీద కూడా ఏ విధంగా నమ్మకం ఉంటుంది మేడం? ఎందుకంటే ఇందాక మన శ్రీనివాసులు రెడ్డి గారు అన్నట్టు ఎందుకంటే చదువుకొని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో కూడా చదువుకొని ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడు కూడా చదువుకొని ముఖ్యమంత్రి ఉన్నాడు. కానీ టీజీపీఎస్సీ చైర్మన్ గారు గంట చక్రపాణి గారు అప్పుడు కూడా మేధావి ఉన్నారు. కానీ ఉంటే లాభం మేడం? పాపం వాళ్ళకి నడవదు. ఇప్పుడు కూడా ఐపీఎస్ చేసిన తెలంగాణలో ముఖ్య పాత్ర పోషించిన మహేందర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నారు, కానీ వాళ్ళకి నడవదు కదా మేడం పాపం అన్న అన్నట్టు. ఎందుకంటున్నంటే ఆ నియంతృత్వ పోకడ కేసీఆర్ గారు ఏ విధంగా అవలంబించిండో రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా అవలంబిస్తుండ్రు. ఎందుకంటే ఆయన స్కూల్ కు పోయిన పాపం ఆయన కొద్ది రోజులు ఆ పాపాల పేరు స్కూల్ కు పోయి వనమాలు పెట్టించుకున్నాడు. ఆగండి ఆగండి ఆగండి, నేను కూడా నాకు కూడా వాగ్దాడు చేయొచ్చు. ఆగండి, మీరు ఇన్న తర్వాత అన్న సంస్కారం ఉందనుకుంటున్నాడు మీకు. ఒక్క నిమిషం ఆగండి, చదువుకొని ఇప్పుడు ఆ కేటీఆర్ ఏమంటుండో ఏదో మాట్లాడుతాడు. ఆ డ్రగ్ రావు, ఆ డ్రామా రావు. ఆయన అహ్మదాబాద్ లెక్కి దుబాయ్ కి విదేశాలకు ఏ విధంగా వెళ్ళినాడు? నిరుద్యోగుల బాధ పట్టదా? రేవంత్ రెడ్డి బండి సంజయ్ గారు ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి ఫోన్ ఎత్తాడు. తర్వాత నిరుద్యోగులు మాత్రం హర్తాలు చేస్తే మాకు సమయం అంటే సమయం ఇవ్వడు. అంటే ఇక్కడ డ్రామా మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది. కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా. ఇప్పుడు మనం ప్రజెంట్ మాట్లాడుకోవాల్సింది ప్రజల ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ గురించి. నవీన్ గారు, ఒక్క నిమిషం. బండి సంజయ్ గారు చౌటే
ఏం చేసావ్ చెప్పు నువ్వు మంత్రి ఉన్నావు కదా తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసావ్ చెప్పు రాదుడు గై చెప్పకుండా ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం బండి సంజయ్ గారి వెళ్ళు అది వెళ్ళే ఒక్క నిమిషం రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేశాక నవీన్ గారు మనం ఇవాల మాట్లాడుకోవాల్సింది గత ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం లోటుపాట్లు గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల గురించి కాదు ప్రస్తుతం ఇవాల జరుగుతున్న ఎగ్జామ్స్ గురించి ఇవాల జరుగుతున్న అభ్యర్థుల భవితవ్యం గురించి మనం మాట్లాడుకోవాలి నవీన్ గారు నేను ఏమంటున్నా మేడం అయిపోయిన దాని గురించి కాదండి ఇప్పుడు మనం మనం మన పాత ప్రభుత్వం గురించి చర్చించుకుంటే ఇప్పుడు ప్రయోజనం భారతీయ జనతా పార్టీ అమిత్ షా ఉండు అమిత్ షా కొడుకు ఉద్యోగం ఇద్దరికి ఉద్యోగాలు ఉంటాయి అంటే వీళ్ళకి ఉద్యోగాలు ఉండొచ్చు ఇద్దరు ఉండకుండా రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ అన్నాలకు వాళ్ళకి ఇస్తున్నాను అంటున్నాం మీరు ఒక్కసారి ఎందుకంటే అన్న మీరు మీరు నేర్పిన ఇప్పుడు జరుగుతున్న ఇరు కుటుంబాలకు సంబంధించి వారసత్వాల గురించి సంబంధించి కాదండి ఇవాళ చాలా మంది అభ్యర్థుల భవ్యవ్యం గురించి మనం మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి ఇవాళ సుప్రీం కోర్టు లో ఉన్నటువంటి లోపాలు చేశారు కాబట్టి ప్రజలు తీసి మన పక్కన ప్రజలు రోడ్ల మీదకి నిన్న వచ్చిరంటే వాళ్ళ ఆవేదన అర్థం చేసుకొని వాళ్ళను ఏ విధంగా ఉంటే బాగుంటుందని ఆయనకు తెలియకపోతే మేధావి వర్గాన్ని పిలిచి వాళ్ళతో చర్చలు జరపాల్సిన అవసరం ఉన్నది ఎంత అయినా ఎందుకంటే ఆయన తెలియకపోవచ్చు ఎందుకంటే ఆయన ఇదివరకు మంత్రి చేయలే క్యాబినెట్ లో కూర్చోలే ఎందుకంటే ఒక విప్ చేయలే వచ్చిండు మేడం ఆయన కూడా మేనేజ్మెంట్ లాగానే వచ్చిండు దాని గురించి మాట్లాడడం కాదండి నవీన్ గారు మీరు మనం ఇవాళ మాట్లాడుకోవాల్సింది ఇవాళ బోర్డు మధ్య అభ్యర్థులు ఆందోళన మధ్య ఎగ్జామ్స్ రాస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి సుప్రీం కోర్టు తీర్పు వస్తే ఒకవేళ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదేమైనా వాయిదా పడితే తర్వాత అభ్యర్థుల భవితవ్యం ఏంటని దాని గురించి మాట్లాడుకోవాల్సింది పోయి గత ప్రభుత్వం ఎలా చేసింది గత ప్రభుత్వం వారసత్వం వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇవి కాదు కదండి మనం ప్రస్తుతం అభ్యర్థుల భవితవ్యానికి సంబంధించి మీరు జీవోకి ఎలా కట్టుబడి ఉన్నారు మీ స్టాండ్ ఏంటనేది కదా మీ వాయిస్ కదా వినిపించారు మేడం నేనేమంటున్నా ఈ రోజు ఎగ్జామ్స్ ఉండగా కూడా పాపం యువత నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వచ్చి వాళ్ళది మన తెలంగాణ రావడంలో ఎంతో ముఖ్య ముఖ్యమైన పాత్ర ఉంది కాబట్టి ఈ రోజు నిన్న వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసినప్పుడు ఆయనే మేధావర్గాన్ని పిలిచి అది మాట్లాడాలి కానీ వారసత్వాల గురించి అది టాపిక్ కాదు కదా డీవియేట్ అయిపోతున్నాం ఓకే అండి.